చక్రం, కరెంట్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్, ఇలా ఎన్నో అసాధారణమైన ఆవిష్కరణలు ఈ ప్రపంచంలో, అలాగే మనిషి జీవితంలో ఊహించని మార్పులు తీసుకువచ్చాయి. మానవ జీవనాన్ని పరుగులు పెట్టించాయి. కానీ తరువాత రాబోతున్న ఆవిష్కరణ మాత్రం వీటన్నిటికీ అతీతమైనది, ఊహలకు అందనిది, హద్దులు లేనిది. అదే ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు మీకు దీని గురించి తెలియకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే భవిష్యత్ అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకోగలుగుతున్నామో అలాగే నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ అల్గారిథం. సాధారణంగా ఇప్పటి వరకు ఒక కంప్యూటర్కి మనం ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంకా బెటర్గా ఎలా చేయవచ్చో ఆలోచిస్తుంది. అంతేకాదు, ఆ పద్ధతిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని తనకు తానే సరిదిద్దుకుంటుంది. ఇలా తనకు తానే నేర్చుకుని ఆలోచించగలిగే ఏఐ అనే ఒక సిస్టమ్ డెవలప్ అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమేమి పనులు చేయగలుగుతుంది? మనమే తయారు చేసుకున్న ఈ ఏఐ ఒకవేళ మన చేయి దాటి మనకు ఎదురు తిరిగితే భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇలా ఏఐ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండానే ప్రతిరోజు ఏఐని ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి, మనం ఫోన్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు తర్వాత టైప్ చేయబోయే వర్డ్ని ఆటోమేటిక్గానే సజెస్ట్ చేస్తుంది. అది కూడా ఒక రకమైన చిన్న ఏఐ. మన ఇన్బాక్స్కి వచ్చే మెయిల్స్లో ఏవి స్పామ్ మెయిల్స్ అయి ఉండవచ్చో అర్థం చేసుకుని వాటిని సెపరేట్ చేసేది కూడా ఒక ఏఐనే. మనం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ లేదా ఒక టాపిక్ గురించి కానీ ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు వాటికి సంబంధించిన యాడ్లు మాత్రమే డిస్ప్లే అవుతుంటాయి. ఇది గూగుల్కి సంబంధించిన ఒక ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సెర్చ్ చేస్తున్న టాపిక్లను బట్టి మన ఇంట్రెస్ట్లని, బిహేవియర్ని అర్థం చేసుకుని మనకు ఉపయోగపడే డేటాని మనకు అందిస్తుంది. సరే, అసలు ఈ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ నిర్మాణం, పనితీరు ఆధారంగానే ఈ ఏఐ కూడా పనిచేస్తుంది. మన బ్రెయిన్లో ఒక్కొక్క న్యూరాన్ కొన్ని వందల వేల న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ ఏఐ కూడా న్యూరల్ నెట్వర్క్స్ అనే పద్ధతి ద్వారా ప్రపంచంలో మొత్తం నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎలా అయితే చుట్టుపక్కల జరిగే సంఘటనలను గమనిస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామో, అలాగే ఈ ఏఐ కూడా తనకు తానుగా తనకు అందిన డేటా ద్వారా, అది చేసే పనుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోగలదు. అంతేకాదు, దానికదే తన ప్రోగ్రామింగ్ని కూడా మార్చేసుకోగలదు. ఇలా మనిషి సహాయం లేకుండానే నిరంతరం తనకు తానే నేర్చుకుంటున్న ఏఐ మెల్లమెల్లగా తన ఇంటెలిజెన్స్ని పెంచుకుంటూ మనిషి తెలివితేటలతో సమాన స్థాయికి చేరిపోయింది. ఉదాహరణకు, గూగుల్ డీప్ మైండ్ తయారు చేసిన ఆల్ఫా గో అనే ఏఐ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన గేమ్గా చెప్పుకునే చైనాకు చెందిన గో గేమ్లో టాప్ గ్రాండ్ మాస్టర్లనే ఏఐ ఓడించింది. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకుముందు ఆన్లైన్లో ఆల్రెడీ ఆడినటువంటి గో గేమ్స్ని డౌన్లోడ్ చేసి ఆ డేటాని ఆల్ఫాగో ఏఐకి ఇచ్చారు. అన్ని వేల గేమ్స్ని ఈ ఆల్ఫాగో బాగా అర్థం చేసుకుని వాటి నుండి సుమారుగా 3 కోట్ల ట్రిక్స్ని నేర్చుకుంది. ఆ తర్వాత ఆల్ఫాగో కొన్ని లక్షల సార్లు తనతో తానే ఈ గేమ్ని ఆడింది. అన్నిసార్లు ఆ గేమ్ ఆడడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్తో ఆ గేమ్లో తనను తానే ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మనిషి కూడా దాన్ని ఓడించలేని స్థాయికి అది చేరుకుంది. ఇప్పటికే ఏఐ సొంతంగా కవితలు రాయడం మొదలుపెట్టింది, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా రాసింది. అంతేకాదు, ఓన్గా మ్యూజిక్ని కూడా క్రియేట్ చేసింది. ఇదే ఆ మ్యూజిక్. ఇలా అన్ని విభాగాల్లోనూ ఏఐ మనుషులతో పోటీ పడుతుంది. మొదట్లో ఏఐని కనిపెట్టినప్పుడు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే అది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందేది. ఇక్కడ మీరు గ్రాఫ్ని కనుక చూసినట్లయితే మొదట్లో ఏఐకి ఉండే ఇంటెలిజెన్స్ చీమ నుండి చింపాంజీ స్థాయికి చేరడానికి చాలా సమయం పట్టింది. కానీ ఎప్పుడైతే ఏఐకి దానికి అదే నేర్చుకునేలా ప్రోగ్రామింగ్ ఇచ్చారో అప్పుడు అది కొద్ది కాలంలోనే ఏకంగా ఐన్స్టీన్ ఇంటెలిజెన్స్ని కూడా మించిపోయింది. ఉదాహరణకి, మనం ఈ భూమి మీద జీవులని తెలివితేటల పరంగా 1 నుండి 1000 వరకు గ్రాఫ్ గీస్తే ఎలుక 1 దగ్గర, డాల్ఫిన్ 4 దగ్గర, చింపాంజీ 8 దగ్గర, మనిషి 10 దగ్గర ఉంటారు. కానీ ఏఐ మాత్రం 1000 దగ్గర ఉండొచ్చట. ఇక్కడ చూస్తే చింపాంజీకి మనకి తెలివితేటలో ఉన్న కొద్దిపాటి తేడా వల్లనే మనం మొత్తం ఈ భూమి మీద ఉండే అన్ని జీవుల మీద ఆధిపత్యం చెలాయించగలుగుతున్నాం. కానీ మనిషికి ఏఐకి ఎంత తేడా ఉంటే రేపు ఏఐ కూడా మన మీద పెత్తనం చెలాయించదని నమ్మకం ఏమిటి?
ఇప్పటికే గూగుల్ తన సొంత ఏఐని డెవలప్ చేసే పనిలో ఉంది. అలాగే ఐబీఎం కంపెనీ వాట్సన్ అని పిలువబడే ఏఐని తయారు చేసింది. 2017 ఫేస్బుక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన 2 రోబోట్లను తయారు చేసింది. అయితే ఆ 2 బాబ్ అలైస్ అనే 2 పేర్లు పెట్టుకుని వాటికవే మనుషులకు అర్థం కాని ఒక కొత్త భాషను క్రియేట్ చేసుకుని ఒకదానితో ఒకటి సంభాషించుకున్నాయి. వాటి మధ్య సంభాషణ ఈ విధంగా ఉంది. బాబ్, ఐ కెన్ ఐ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎలైస్, బాల్స్ హ్యావ్ 0 2 me 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 2. బాబ్, యు ఐ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇలా సాగింది వాటి మధ్య సంభాషణ. అయితే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఎవరికి అర్థం కాలేదు. దాంతో ఫేస్బుక్ కంపెనీ భయపడి వెంటనే ఆ 2 షట్ డౌన్ చేసేసింది. రీసెంట్గా హ్యాండ్సన్ రోబోటిక్స్ అనే కంపెనీ సోఫియా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేసింది. Thank you for having me here. It's AI, which means me. So I'm more than happy. I'm excited. ఈ AI వలన ఏమైనా జరగవచ్చు. ఇంత తెలివిగా మారిన AI మానవుడికి ఉపయోగపడితే మన జీవితం ఎంతో సులభతరం అయిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు జరిగే యాక్సిడెంట్లలో 90% మనుషుల తప్పిదం వల్ల జరుగుతున్నాయి. కానీ ఈ AI ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కనుక వస్తే అవి ఎదురుగా వచ్చే వాహనాలతో ఇంటరాక్ట్ అవ్వడం, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ 90% యాక్సిడెంట్లను నివారించవచ్చు. అంతేకాదు, ఈ AI ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ముందే ప్రెడిక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఉదాహరణకి కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అక్కడ పోలీసులు ప్రెడ్ పోల్ అని పిలువబడే AI సహాయం తీసుకున్నారు. ఈ ప్రెడ్ పోల్ అనే AI ఇంతకు ముందు జరిగిన అన్ని క్రైమ్ రికార్డ్స్ని, ఆ సమయంలో జరిగిన సంఘటనలన్నింటినీ పరిశీలిస్తుంది. ఇలా పాత డేటాని ఇప్పుడున్న కండిషన్స్ని మ్యాచ్ చేస్తుంది. దాని ఆధారంగా అంచనా వేసి ఈరోజు ఎక్కడెక్కడ నేరాలు జరిగే అవకాశం ఉందో ముందే ఊహించి మ్యాప్లో ఆ ప్రాంతాన్ని మార్క్ చేసి చూపిస్తుంది. ఈ ప్రెడ్పోల్ AI ఇచ్చిన డేటా ఆధారంగా పోలీసులు రాత్రిపూట నిఘా కాయడం మొదలుపెట్టారు. పోలీసులు ప్రెడ్పోల్ AIని ఫాలో అయినప్పటి నుండి 50% అరెస్టులు పెరిగాయి. అలాగే క్రైమ్ రేట్ 20% పైగా తగ్గిందట. అంతేకాదు, 2045 ఈ ప్రెడ్పోల్ AI ఎవరు క్రైమ్ చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు అనేది కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. అంతేకాదు, మెడికల్ ఫీల్డ్లో మానవుడు చేయలేని కొన్ని క్లిష్టమైన ఆపరేషన్లు చేయడం, అంతు చిక్కని రోగాలను తగ్గించడం, మనిషికి సాధ్యం కాని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, వెదర్ ప్రెడిక్షన్స్, ఇలా ఎన్నో రకాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. కానీ ఒకవేళ కథ అడ్డం తిరిగితే ఏమవుతుందో చూద్దాం. AI పూర్తి స్థాయిలో వస్తే 2030 ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ జాబ్స్ ఆటోమేటెడ్ అయిపోతాయి. అంటే 80 కోట్ల ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్లో 700 రకాల ఉద్యోగాలు ఆటోమేషన్ అయిపోతాయని తేలింది. ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ మిషన్లు, ATMలు రావడంతో బ్యాంకింగ్ జాబ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ వల్ల డ్రైవర్ జాబ్స్, రోబోటిక్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇలా ఎన్నో జాబ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని రీసెర్చ్లో తేలింది. జాబ్స్ విషయం పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలివిగా మారడం కోసం మనం రాసిన కోడింగ్ని దానికి అదే మార్చుకుని ఇంప్రూవ్ అవ్వగలదు. ఈ AIకి ప్రపంచంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతటినీ అది సెకండ్లలో ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా ఒక మనిషికి IQ అనేది 85 ఉంటే అతని తెలివితేటలో బిలో యావరేజ్ అని అర్థం. అదే IQ 120 ఉంటే అతను స్మార్ట్ అని అర్థం. ప్రపంచ మేధావి అయినటువంటి ఐన్స్టీన్ IQ 160 పైనే. అలాంటిది భవిష్యత్తులో రాబోతున్న AIకి ఈ IQ 12,952 వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఒకవేళ పూర్తి స్థాయిలో AI కనుక వస్తే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది అదే అవుతుంది. అయితే ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాగ్రత్తగా ఉండమని, అది మానవజాతిని నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మనుషులకు బయోలాజికల్గా కొన్ని పరిమితులున్నాయి, వాటిని దాటి వెళ్ళలేరు. కానీ తనకు తానే నేర్చుకునే AIకి అటువంటి లిమిట్స్ ఏమీ లేవు. కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండే AIతో మనుషులు పోటీ పడలేరని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. మనిషి ఇప్పటి వరకు ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కానీ AI పూర్తి స్థాయిలో వస్తే ఇక మనిషి కనిపెట్టిన చివరి ఆవిష్కరణ ఇదే అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత అంతా AI చేతిలోకి వెళ్ళిపోతుంది. AI దానికదే తన ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకనొక సమయంలో సింగులారిటీ అనే స్థాయికి చేరిపోతుంది. ఆ సమయంలో ఒక చీమ ఒక మనిషిని కంట్రోల్ చేయడం అనేది ఎంత అసాధ్యమో, మనిషి AIని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది. ఎందుకంటే మనకంటే తెలివైన దానిని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం.
మనం కంట్రోల్ చేయగలిగినంత వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత డెవలప్ చేసినా అది మనకు మంచే చేస్తుంది. కానీ కంట్రోల్ కనుక తప్పితే టెర్మినేటర్, రోబో వంటి సినిమాల్లో చూపించిన సైన్స్ ఫిక్షన్ నిజమవచ్చని కొంతమంది వాదన. ఇదంతా పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది. కానీ ఒకవేళ ఇది అడ్వాన్స్ అయితే మన మంచికి ఉపయోగపడుతుందా లేక మనకు ఎదురుదిరుగుతుందా అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ఒక్కటైతే చెప్పగలం, ఈ AI వల్ల భవిష్యత్తులో ఊహించని మార్పులు రాబోతున్నాయి అనేది నిజం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు టెలిగ్రామ్ యాప్ వాడుతున్నట్లయితే టెలిగ్రామ్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.